మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సేవ అనే మాట గురించి ఇప్పుడు రకరకాల చోట్ల రకరకాల విధాలుగా మనకు కనబడుతుంటుంది. కొన్ని ధర్మాల్లో సేవ బాగా ఉందని, హిందూ ధర్మంలో ఆ సేవ కనిపించట్లేదని కూమర్స్ చేసే వాళ్ళు కూడా కనబడుతుంటారు. దీనికి మనం సమాధానం గత భాగాల్లో అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. అయితే ఒకసారి చెప్పినది మరొకసారి చెప్పకుండా వివిధ విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ మరొక కొత్త కోణంలో మన సనాతన ధర్మంలో సేవ గురించి చెప్తున్నారు. సేవ అనేటువంటిది నిజానికి ఎవడు దీనుడో వాడికి సేవ అందించాలి. దీనుడు అంటే ఒకటి లేక బాధపడుతున్న వాడికి మన దీన శబ్దంతో వ్యవహరిస్తూ వాడికి ఏదైనా ఇవ్వాలి. అది సేవలు ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కానీ మన సంస్కృతిలో సేవకు విశేషం ఉన్నది. అతడు ఎటువంటి వాడైనా వాడికి సేవకు అందించాలి. అసలు దీనత్వం సమాజంలో సృష్టించకుండా ఉండే విధంగా ఎలా ప్రయత్నించాలి ఇది చూడాలి. అంతేగాని కొంతమంది లేనితో ఉన్న వాళ్ళని తయారు చేయడం, తిరిగి వాళ్ళకి సేవ చేయడం అనేది సమాజంలో గొప్ప అంశమేం కాదు. అసలు సమాజంలో ఎవరికి వారు వారి ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకు సహాయపడే లక్షణం అలవరుచుకుంటే లేని అనేది సమాజంలో ఉండదు. అందుకే మన వాళ్ళు దానం అనే ఒక గొప్ప ప్రక్రియని ప్రవేశింపజేశారు. దానం అనే అంశం ఏం చేస్తుందంటే ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడికి ఇస్తారు. దాన్ని బట్టి సమాజంలో ఒకనొక సమన్వయం ఏర్పడుతుంటుంది. అందుకే సృష్టిలో గొప్పవారు ఎవరయ్యా అంటే అన్నిటికంటే గొప్పవాడు దాత అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. ఎందుకంటే గొప్ప కుటుంబంలో పుట్టడం అన్నిటికంటే శ్రేష్టం అంటారు కొంతమంది. కొంతమంది అంటారు విద్య ఉండడం గొప్పది అంటారు. కానీ మరికొంతమంది అంటారు ధనం ఉండడం గొప్పది అంటారు. ఇందులో ఏది గొప్పది అంటే ఇవన్నీ గొప్పవే. ఎందుకంటే గొప్ప అంశంలో పుడితే గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, సంస్కారాలు ఉంటాయి, కనుక అది గొప్పది. దానికి తోడు వంశంలో పుట్టిన సరిపోదు, గుణాలు కలిగి ఉండాలి. గుణాలు కలిగి ఉన్నంత మాత్రమే సరిపోదు, విచక్షణ కలగాలి. విచక్షణ కావాలంటే విద్య ఉండాలి. కేవలం విద్య ఉంటే ఏం లాభం ఉండి, పది మందికి సహాయపడాలంటే ధనం ఉండాలి. కనుక ధనం గొప్పది అని కొందరు అంటారు. అయితే దానికంటే గొప్పది దాతృత్వము అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి ధనం కంటే గొప్పది దాతృత్వ లక్షణము అనేటువంటి మాటను కొంచెం ఆలోచించాలి. దాతను మించిన గొప్పవాడు మరొకడు లేడు అన్నారు. ఇప్పటి వరకు ఒకటి కంటే ఒకడు గొప్పవాడు వస్తున్నాడు, కానీ దాతను మించిన గొప్పవాడు మరొకడు లేడు అంటున్నారు. ఈ మాట క్షేమేంద్రుడు అనే సంస్కృత కవి చెప్పినటువంటి గొప్ప వాక్యం. మాన్య కులీన కులజాత్ కళావాన్ విద్వాన్ కళాజ్ఞాత్ విదుష సుశీల ధనీ సుశీలాత్ ధనినశ్చ దాత దాతుర్జిత కీర్తి రయాచకేన. అడక్కుండానే కీర్తి ఎవరికి దొరుకుతుంది అంటే దాతకి. అంటే ఇచ్చేవాడికి కీర్తి లభిస్తుందే తప్ప దాచుకునేవాడికి కీర్తి లభించదు. అందుకే దాత గొప్పవాడు. ఇప్పటి వరకు చెప్పిన అందరిలో గొప్పవాడు దాత మాత్రమే. కనుక మానవుల్లో దాతృత్వ గుణం అనేది పెరగాలి. దీన్ని బట్టి సమాజం అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంపద ఏ కొద్ది మంది చేతిలోనో దాచి ఉండికపోతే అది సమాజానికి మంచిది కాదు, ఇది తెలుసుకోవాలి. అందుకే ఒకచోట మురగబడకూడదు సంపద, కొందరు గుప్పిట్లోనే బంధింపబడకూడదు సంపద, అది పంచబడాలి. దానికి లక్షణం ఏంటంటే దాతృత్వ లక్షణం. ఎంతకన్నా ప్రభుత్వం వచ్చి ఎక్కువ సంపదను వారి దగ్గర లాక్కుని తక్కువ వాడికి పంచుతుంది, అది ప్రభుత్వం చేసే పనే కాదు. ఎవరికి వారు ఐచ్ఛికంగా చేయగలగాలి ఈ పని. అందుకే తమంత తామే అవసరాలను మించి పోగు చేసుకోకుండా వాటిని దానానికి ఉపయోగించాలి అని మన సంస్కృతి చెప్తున్నది. పది మంది హితానికి ఉపయోగించాలి. ఈ మాట శంకర భగవత్పాదులు వారు దేయం దీన జనాయిచ విత్తం అని ఒక్క మాటలో తెలియజేశాడు మహానుభావుడు. ఇది కేవలం వేదాంత విషయమే కాదు, సమాజ వ్యవస్థకు సంబంధించిన గొప్ప విషయం. అందుకే ప్రతి వాళ్ళలో కూడా ఈ దాతృత్వ లక్షణం పెరిగినట్లయితే తాము తాము చేయగలిగినంత చేస్తారు. అందుకే సంపాదించే ప్రతివాడు అందులో కొంత శాతం సమాజానికి ఇవ్వాలి అని చెప్పారు. 10 రూపాయలు ఉన్నవాడు రూపాయి ఇస్తే, 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇస్తారు. కానీ ప్రతి వాళ్ళు ఇవ్వడం అనే లక్షణం ఏదో విధంగా ఉండాలి అని చెప్తూ దాతకే ప్రధాన కీర్తినిచ్చారు. అందుకే సృష్టిలో దాచుకున్న వాళ్ళ పేర్లేమి మిగలేదు, దానం చేసిన వాళ్ళ పేర్లేమి మిగలే.
ఎప్పుడు ఇచ్చేవాడి పేరే మిగులుతుంది తప్ప కూడబెట్టుకునేవాడి పేరు మిగలదు. దీన్ని బట్టి మన పేరు మిగలాలంటే ఏం చేయాలి? దాతృత్వం అనే లక్షణం ఉండాలి. ఇక్కడ పైగా దానం చేసింది మనసొమ్ము, తిన్నది దగ్ధమైన సొమ్ము అని ఒక మాట ఉన్నది. ఇక్కడ దానం చేసింది మనసొమ్ము అంటే ఇప్పుడు మన సొమ్మును దానం చేసినట్లయితే ఈ జన్మలోనో తర్వాత జన్మలోనో సరైన సమయంలో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకు ఒక విధంగా మనం దానం చేయడం అంటే ఒక సత్కార్యం కోసం, మన రక్షణ కోసం దాచుకోవడమే అనే భావాన్ని కూడా ఋషులు అంత చక్కగా చెప్పారు. దీన్ని బట్టి మన గ్రంథాలు దాతృత్వ రక్షణను ఎంత ప్రేరేపించాయో. కొందరు అనుకుంటారు కర్ణుడు గొప్ప దాత అని, అది భ్రమ మాత్రమే. గొప్ప దాత ధర్మరాజు, ఆయన సర్వము దానం చేశాడు. ఆ దానం చేసిన పద్ధతి భారతం చూస్తే తెలుస్తుంది. భారతంలో ఎక్కడ కూడా కర్ణుడిని మహాదాత అని కీర్తించలేదు. ఒకటి రెండు సందర్భాల్లో ఆయన గొప్పతనాలు కనబడతాయే తప్ప దాతృత్వ లక్షణంలో గొప్పతనం మాత్రం ధర్మరాజు దగ్గర కనబడుతుంది. ఆయన అన్ని ధర్మాల్లో గొప్పవాడు. అందుకే దానం అనేది ఎలా చేయాలో అలా చేసినటువంటి మహాత్ముడు ఆయన. అలాగే రామచంద్రమూర్తి కూడా అరణ్యవాసానికి వెళుతూ తనదైన ప్రతి సంపదని దానం చేసి వెళ్ళాడు. అంతేగాని తిరిగి అరణ్యాల నుంచి వచ్చి ఇవన్నీ చూసుకుందామని ఎక్కడో దాచిపెట్టి వెళ్ళలేదు మహానుభావుడు. దీన్ని బట్టి పెద్దలు మనకు చెప్తున్న అంశం ఏంటంటే దాతృత్వం ఎప్పుడు మిగిలిండేది అనేటువంటి సులక్షణాన్ని బోధించారు. దీనివల్ల సమాజంలో గొప్ప సామరస్య వ్యవస్థ ఏర్పడుతుంది. ఇటువంటి దివ్య మార్గాన్ని ఉపదేశించిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం హరి స్తోత్రాన్ని తిలకిద్దాం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావరమాయం సుపద్మసహాయం భజేహం భజేహం.
चित्तम् पठेदष्टकम् कष्टहारम् मुरारे सविष्णोरिचोकम् ध्रुवम् याति लोकम् जराजन्मशोकम् पुनर्विन्दते नो इति श्री परमहंसस्वामी ब्रह्मानन्द विरचितम् పరమ పవిత్రమైన పుష్యమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. రాజన్య చక్రవన్నమ్రాః వయం త్వాం శరణం గతాః సముద్ధత్తా త్వమేవాసీత్యుక్తాం గోదాం నమామ్యహం. గోదాంబికాదేవి నెమ్మదిగా కృష్ణమందిరంలో ప్రవేశించి కృష్ణుని ఈ వ్రతదీక్షలో భాగంగా మేలుకొల్పేటువంటి సమయంలో ఈ బృందం వ్రతాన్ని స్వీకరించినటువంటి తమ యొక్క బృందం ఎలా ఉన్నదో చెప్తున్నదనమాట. రాజన్య చక్రవత్, రాజాధిరాజులు, మహారాజులు, సార్వభౌములు ఇటువంటి వారందరూ కూడా సమస్త లోకాలకు అధిపతులైనటువంటి వారు అందరూ కూడా స్వామి నీ సాన్నిధ్యంలో వినమ్రులై ఉంటారు, శిరస్సులు వంచుకుని నిన్ను సేవిస్తూ ఉంటారు. అటువంటి రాజన్య చక్రం ఎలాగైతే ఆ సమూహం నీ దగ్గర శిరస్సు వంచుకుని నిన్ను సేవిస్తూ ఉంటుందో, మేం కూడా వచ్చి మా శిరస్సులను వంచి ప్రణమిల్లుతూ త్వాం శరణం గతాహ నిన్ను శరణం వేడుకుంటూ ఉన్నాం. ఇక నీవు ఎటువంటి వాడు? సముద్ధత్తాత్వమే వాసి, మమ్మల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు నీవు మాత్రమే అని శ్రీకృష్ణ పరమాత్మకు ఆ దేవదేవునికి చాలా ఇష్టమైనటువంటిది శరణాగతి. ఆయన శరణాగతిని ఎంత ఇష్టపడతాడంటే భగవద్గీతలో ఆయన చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఎవరైతే మరొక దృష్టి లేకుండా నిరంతరంగా నిశ్చలంగా నాపైనే దృష్టి పెట్టి నన్నే సేవిస్తూ నన్ను శరణు వేడుకుంటారో వారి విషయంలో నేను వారికి రెండు రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాను అన్నాడు. వారి యొక్క యోగాన్ని క్షేమాన్ని కూడా నేనే వహిస్తాను అని చెప్పారు. ఇక్కడ యోగక్షేమాల విషయంలో శంకర భగవత్పాదులు చక్కగా మంచి ఉపదేశం ఒకటి చేశారు. అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య రక్షణం క్షేమ అన్నారు. అంటే ఇంతకు ముందు మనకు లభించనటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయం ఉపాస్య దైవం యొక్క కటాక్ష దృక్కుల వల్ల మనం పొందగలిగినట్లయితే దాన్ని యోగం అంటారు. ఆ విధంగా పొందబడినటువంటి ఆ యోగం ఏదైతే ఉన్నదో ఆ యోగాన్ని మళ్ళా మనం రక్షించుకోవాలి. ఆ రక్షించుకోగలగడం అనేటువంటి దాన్ని క్షేమం అని చెప్పేసి చెప్తారు. కనుక మనం పొందలేని వస్తువుల్ని పొందడం అనేటువంటి యోగాన్ని, ఆ పొందిన వస్తువుల్ని రక్షించుకోవడం అనేటువంటి క్షేమాన్ని, ఈ రెండింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మే స్వీకరిస్తారు. మనం చేయవలసినటువంటిది ఏమిటంటే మనలో కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఆయన చేతిలో పరికరాలం మనము అని శరణాగతిని మనం వేడుకోవాలన్నమాట. చక్కగా ఆయన శరణ వేడుకుంటే మనకు సిద్ధించినటువంటిది ఏదీ ఉండదు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. కనుక ఈ ధనుర్మాసంలో స్వామివారిని అనన్య చింతనతోటి మనం వేడుకుంటూ అర్చించుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఆశయం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 10వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో కృష్ణపక్షంలో నవమి తిథి చిత్రా నక్షత్రం బుధవారం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే గడిచిన రోజు కూడా చిత్రా నక్షత్రమే ఉన్నది. ఇప్పుడు కూడా సూర్యోదయం తర్వాత కొంతవరకు చిత్రా నక్షత్రమే ఉన్నది. కనుక మనం సంకల్పనలు చిత్రా నక్షత్రమే చెప్పుకోవాలి. ఇక ఈ బుధవారం కనుక బుధ సంబంధమైనటువంటి కవచాదులను పఠించుకోవడం, పూజనం చేసుకోవడం,
ఇవన్నీ కూడా చేయడం మంచిదన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.